వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు పొన్తో పాటు జ్యోతిష బ్రహ్మ వెనుతుల శిరుముని బిర్దాంకితులు నలభై సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ చందల్ శాస్త్రి గారు ఉన్నారు ఈ మాసాంతం కనుక మనం చూసుకుంటే మేషరాశి వారికి విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి సమస్యల్లో ఏ విధంగా పాటించాలి అంటే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనం డాక్టర్ చందల్ శాస్త్రి గారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్తే సార్ ప్రప్రదంగా మా గురుదేవులకి నా తల్లిదండ్రుల యొక్క పాదపద్మచాలకి శిరస నుంచి నమస్కరిస్తూ నాగరాజు ఈ ప్రధానమైన రాశి మేషరాశి మేషరాశితోనే పన్నెండు రాశులు కూడా ప్రారంభమవుతాయి ఆ మేషరాశి వారికి ఈ మాసాంతం అనగా ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై వరకు కూడా ఈ ముప్పై రోజులు నలుమాజ వారి వారి యొక్క జీవన గమనంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగం సంతానం రియల్ ఎస్టేట్ విదేశయానం ఆరోగ్యం అలాగే కూడా పౌల్ట్రీలు లేకపోతే ల్యాబొరేటరీసు పరిశోధనా కేంద్రాలు ఫ్యాక్టరీసు సర్వ వ్యాపారాలు ఈ వ్యాపారం వ్యాపారమే కాకుండా చెరువు చెరువులు అంటే రొయ్యల చెరువులని చేపల చెరువులని లేకపోతే కంగన్సా హాల్స్ అని లేకపోతే కాస్మోటిక్స్కి సంబంధించినటువంటి కొట్లని బడ్డీ కొట్టు దగ్గర పెట్టుకొని అద్భుతమైనటువంటి మహాఫ్యాక్టరీల వరకు కూడా సర్వ వ్యాపారాల్లో కూడాను ఎలా వృద్ధి చెందుతుంది ఎలా ఇబ్బంది కలుగుతున్నది ఎలా నష్టాలు జరుగుతున్నాయి మా భక్తులు వాళ్ళు వాళ్ళే ఆలోచించుకోండి ఇప్పుడు నేను చెప్పేది కేవలం మీ నక్షత్రాలను బట్టి మాత్రమే తెలియజేస్తున్నా తర్వాత విషయం ఏదో మీకు తెలియజేస్తాను ప్రధంగా మేషరాశి వారిని చూసినప్పుడు అశ్మనీ భరణి కృర్తిగా ఒకటో పాదం మేషరాశి అంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ మేషరాశి వారికి ఈ మాసాంతం కూడా అనగా ఈ ముప్పై రోజులు కూడాను రాశాధిపతి అయినటువంటి కుజ భగవాను రాశికి వ్యయ్య స్థానంలో ఉన్నటువంటి వైవాహిక జీవితంలో కాని ఇవాహ ప్రక్రియలో కానీ కొంచెం ఆలస హోదానికి అవకాశం ఉన్నది గమనించుకోండి తర్వాత రాశికి ద్వితీయ స్థానం అనగా వృషభములో రాహు ఉండటం వాక్స్థానం ఉండటం ఆవేశ కావేశాలకు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది గమనించుకోండి దాన్ని సద్దిద్దుగుణా ప్రయత్నించండి తర్వాత ఈ రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి భగవానుడు ప్రస్తుతానికి షష్టములో బృహద్ దోషంలో ఉంటాం అది కూడా వైభాగ జీవితానికి ఇబ్బంది వస్తుంది పదహారు తారీఖు అయిపోయిన తర్వాత పదిహేడు పదకొండు చక్కగా కూడాను ఆ యొక్క శుక్ర భగవానుడు త్వరలో ప్రవేశించటం వలన అది ఒక మంచి లబ్ధి కలుగుదానికి అవకాశం వస్తుంది రాశి ద్వితీయాధిపతి సప్తమాధిపతి సప్తంలో వస్తాడు అలాగే రాశి తృతీయాధిపతి షష్టమాధిపతి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు సప్తములు ఇది యోగానికి నాంది అవుతుంది అంటే మీ బుద్ధి కుశలతతోటి అపారమైనటువంటి లగ్జరీ అనిపించేదానికి ఇది ఒక అద్భుత ప్రక్రియ అద్భుత సమయం అని కూడా మన అర్థించుకోవచ్చు అంటే దీనివల్ల కలిగేటేంటి మీ మనసు బుద్ధి విద్యా బుద్ధి మీరు ఏదైనా ఏదైనా ఒక పోటీ పరీక్ష ఎగ్జామ్స్ వీటన్నిటికి కూడా ప్రయత్నం చేయడం వల్ల ఒక మంచి స్థితి వచ్చేదానికి అవకాశం ఉంది లగ్జరీస్ అలాగే ఆనందం అనుభవించడానికి కుటుంబంలో ఆనందంగా బెసులుదానికి ఉపయోగపడుతుందని మనం ఆలోచించుకోవాలి తర్వాత చూసినప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు మేషర్ రాసేవారికి ఇప్పటి వరకు సప్తములో ఉన్నటువంటి సూర్యుడు ప్రభావితం మీద కొంచెం అనారోగ్య స్థితి కలిగించుకుంటూ మళ్ళీ పదిహేడో తారీఖు అంటే ఇదే పదకొండో నెల పదహారో తారీఖు నాడు వృక్షంలోకి ప్రవేశించడం వల్ల అష్టములో ఉండడం వల్ల కేతు ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలనే చెప్పగదు మా మేషరాశి వారికి ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు ఈ మేషరాశి వారికి దశమ స్థానంలో గురువు వచ్చి శని భగవాన్ కూడా కలిసి ఉండటం వల్ల వృత్తిపరమైంది సర్వ వృత్తులు మీరు ఏ వృత్తిని చేయండి చిన్న బంటు దగ్గర నుంచి ఈ దేశానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా కూడాను ప్రతి వారికి కూడాను ఒక ప్రమోషన్స్ కానివ్వండి లేకపోతే వారు చేసే పనిలో ఒక గొప్ప ఘనత కానీ విషయాల దగ్గరకు వచ్చే వాళ్ళ ప్రయత్నములు ఎంత చేస్తున్నా కూడాను ఎక్కడో ఒక చిన్న అవరోధం కలిగేదానికి అవకాశాలు కనిపిస్తుంది అది కానీ అధికారత్వం అంటే ఏదైనా ఒక దాని మీద వాళ్ళకి పదవులు సంభవించే విషయంలో కూడా కొంచెం అరసత్వం జరిగేదానికి కూడా అవకాశం వస్తుంది ఇవన్నీ వృత్తిపరమైంది ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా అనమాట ఇక వ్యాపార వ్యవహారాల రంగాల్లోకి వచ్చారు బుధుల వల్ల వ్యాపార వ్యవహారంలో మీరు అద్భుతమైన ప్రణాళిక రూపొందించుకోండి ముందుకు పోదానికి ప్రయత్నించండి కానీ ఆ వ్యాపార వ్యవహారాల్లో మీరు ఆశించినంత ప్రాప్తి కలగకుండా ఉన్నదానికి గురుశలు గరిస్తున్నారు ఇది గమనించుకోవాలి వల్ల ఇక్కడేమో చేద్దానికి మంచి అవకాశం ఉంది మీ మేధసు ఉపయోగపడుతుంది జ్ఞానశక్తి ఉపయోగపడుతుంది విద్యాశక్తి ఉపయోగపడుతుంది మెమరీ పవర్ ఉపయోగపడుతుంది కానీ దాని నుంచి ఆశించిన లబ్ధిని పొందడానికి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలగటం లేదు కారణం మేషరాశి వ్యయాధిపతి అలాగే నవభాగ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క గురువు మకరంలోకి క్షణగోణం కలిసి ఉండటం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అనమాట దీన్ని అధిగమించాలి ఇప్పుడు నీ చెప్పినటువంటి ప్రతి విషయం అన్నటువంటి వివాహం విషయం అనుకోండి ఆరోగ్య విషయం అనుకోండి వ్యాపార విషయం అనుకోండి విదేశీయానం అనుకోండి కళారంగం అనుకోండి సర్వ వ్యాపారాలు అనుకోండి రియల్ ఎస్టేట్ అనుకోండి భూ వివాదాలు అనుకోండి కోర్టు సమస్యలు అనుకోండి లేకపోతే ఏదైనా కూడా ఇంకా రకరకాల మీ యొక్క మనసులో ఉన్న కోరికలు చేరకుండా ఇబ్బంది పడటం కానివ్వండి ఇవన్నీ జరుగుతాయి మీరు ఎప్పుడు కూడా ఇట్నే ఉంటాయి ఎట్నే నష్టమైపోతాయో అనే మాట వదిలేయండి విశ్వాసంగా ఉండండి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఇది ఇలా ఉండబోతుంది జాగ్రత్త పడమని చెప్పడమే నా యొక్క ప్రధాన లక్ష్యం అంతేగాని ఇట్నే ఉంటుందనే మాట మాట మర్చిపోండి మీరు ఇట్లా ఉండబోతుంది జాగ్రత్త పడండి అంతే ఫినిష్ అయితే ఇది అందరికట్నే ఉంటుందా మేషరాశి కలిగిన వాళ్ళందరికీ అట్నే ఉంటుందా అనేది పొరపాటు అది అందరికి ఉంటుందా ఉంటుందని పొరపాటు కూడా యోచించబడి దీనికన్నా ఎక్కువ కష్టం జరిగేదానికి అవకాశం ఉంది దీనికన్నా ఎక్కువ లబ్ధి పొందేదానికి కూడా అవకాశం ఉంది కారణం ఏమంటే మీరు తెలుసుకోవాల్సింది ఎందువల్ల ఈ మాట అంటున్నానంటే ఇది నక్షత్రంతో కూడినప్పటి పడి చెప్పాను నేను కానీ లగ్న ప్రమాణం ఒకటి ఉంటుందండి దీన్నే గోచారం గ్రహచారం భగ్గుచిపెట్టుకుని ప్రతి ఒక్క నా యొక్క రాసిన సమయాలు మీకు వివరంగా చెబుతున్నాను నేను ప్రతి మానవు కూడా మేషరాశి అయినంత వల్ల అందరూ కష్టాలు వస్తాయని అనుకోవాలి మేషరాశి వాళ్ళు మహాకూటలు సంపాదించిన వాళ్ళు ఉంటారు మేషరాశి వాళ్ళు ఇంతకన్నా బదాన కూడా బిగ్గర్లాగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఈ రెండింటిని సన్మయం చేసుకోవాలి కారణం ఏమంటే పూర్వజన్మ కర్మ అంటాడు ఎట్లా వస్తుంది అది ఎట్లా తెలుసుకోగలుగుతాం మనం అని అంటే నీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి తెలుస్తుంది అన్నారు ఒకవేళ పెద్దవాళ్ళు రాసి పెట్టకపోతే ఏంటండి గురుగారంటే మీరు వచ్చిన సమయాన్ని బట్టి మీరు అడిగిన సమయాన్ని బట్టి మీ పేరును బట్టి చెప్పే విధానం ఒకటి ఉంటుంది దాన్ని బట్టి నీ యోగా యోగాలు వస్తాయి దాంట్లో ఉన్నటువంటి పన్నెండు రోజులు తొమ్మిది దేవతల యొక్క ప్రభావితం ఎలా ఉంటుందో ఆ లగ్నానికి ఉండేటువంటి వ్యయస్థితిలో ఉన్న లాభస్థితిలో ఉన్నలా ఎలా ఉన్నాడు ఎటువంటి దీనికి అద్భుతమైనటువంటి దిశా దిశాలు ఉన్నాయి నూట ఎనిమిది కాలస ప్రదోషాల్లో దాంట్లో ఎట్లా దాంట్లో ఆవిర్భవిస్తున్నాయి దాన్ని ఏ రకంగా చేసుకుంటే మంచిగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూడాలి అని అంటే తప్పనిసరిగా కూడా మీకు తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన మీ జీవిత గమ్యానికి ఒక చార్ట్ లాంటిది ఎప్పుడు కూడాను మీకు ప్రతి సంవత్సరానికే కాదు మీరు పుట్టినప్పటి నుంచి కూడా గిట్టేంత వరకు కూడా ఉపయోగపడేది వంద సంవత్సరాలు ఉండేది కూడాను జాతకం దాన్ని సంవత్సరం నెలలు చూ దాన్ని జ్యోతిష్యం అని కూడా అంటారు దీంతోపాటు కొంత మీకు ఎప్పుడు చెప్తున్నాను కేవలం మీ మంత్రాలు చెప్పి జపం తర్పణ హోమ దాన అభిషేకాలు యజ్ఞాలు యాగాదులు చేస్తూనే ఉన్నాం మేము మీ గోతనామాలతో చేస్తుంటాం చేసిన తర్వాత ప్రతి ఒసం అనుకోవాకండి కొంత మీరు చేయాల్సిన అవసరం ఉంటుందండి అది తెలుసుకోవాలి ఎందువల్ల అర్థం మేమే చేసి మీకు ఇట్లుండాలి ఉండిపోతుందని మేము ఆస్వాదించిన మాత్రం అవుతుందనేది నా నలభై సంవత్సరాలు నేను అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి ఏ గురువుగారైనా ఇట్లా నా స్థానంలో కూర్చొని చెప్పడం కొంచెం ఇబ్బంది అయినా కూడా నేను కొన్ని చెబుతున్నాను అట్లా కాదు మీరు కూడా కొంత చేయాలి ఏం చేయాలి స్త్రీ పురుషులు ఎవరూ చేయొచ్చు అట్లా ఏం చేయాలనేది మీ యొక్క సంవత్సరం నెల సమయాన్ని బట్టి అప్పుడు ఏం చేయాలో మీరు తెలియజేస్తాం కేవలం ఇప్పుడు ఈ ముప్పై రోజుల్లో జరిగేటువంటి ఈ మీన రాశికి జరిగినటువంటి నేను చెప్పినటువంటి విషయాలు కేవలం కొంతవరకే మీకు ఫలితాలు ఇస్తాయి ఇది క్లియర్ దీని జరగదని మళ్ళీ వాళ్ళు భ్రమించవాకండి జరుగుతుందేమోనని భయపడవాకండి రెండు కూడాను నువ్వు యోచించొద్దండి సమతత్వం తీసుకొని దక్క తీసుకోండి ఇక ముఖ్యంగా నా బ్రహ్మత్వమున ఆ అగస్ట్ మహాముని ప్రతిష్టాపితమైన నర్సింహూరు క్షేత్రమునందు పదహారో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై కార్తీక ప్రథమ సోమవారం అనురాధ నక్షత్రంతో ప్రారంభించబడినటువంటి మహత్తరమైనటువంటి విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం ఇరవై ఆరో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై శనివారం కృతిగా నక్షత్రం సంపూర్ణం అవుతుందండి నలభై ఒక్క రోజు ప్రతి నిత్యం మీ గోత్ర నామ నక్షత్రములతోటి ద్వాదశ జ్యోతిర్లింగాలు అక్కడ ప్రతిష్టాపన చేసి ఉంటారండి తాత్కాలిక ఆ తర్వాత పన్నెండు పుష్కరతోటి ప్రోక్షం చేస్తూ ప్రధాన స్వామివారైన పరమేశ్వరుడికి మీ గోత్ర నామ నక్షత్ర నక్షత్రుల ప్రత్యేకంగా కూడా మహాన్యాసపూర్వక నమక చమక శ్రీశుక్త పురుషుక్తము మన్యశుక్తలతో పూజ చేయటం జరుగుతుంది వీటితో ముఖ్యంగా కూడా మీకు చెప్పదగినటువంటి నా మాట ఏమిటనగా ఈ నలభై ఒక్క రోజు ఏమేమి పూజలు చేస్తారు ఎలాంటి పాశుతాలు ఉపయోగిస్తారు దానివల్ల మానవ జీవన సరళిలో జరుగుతున్నటువంటి ఏ ఏ విషయాలకి ఇది బాగా మంచి జరుగుతుంది జరుగుతుంది అనేదాన్ని మీరు తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి విశ్వాసం ఆశయం ఉన్నటువంటి నా తల్లిదండ్రులు కింద నెంబర్ల వారిని సంప్రదించండి ఆ కింద నెంబర్ల వారిని సంప్రదిస్తే వారు మీకు సంపూర్ణ విషయాలు తెలియజేస్తూ ఈ నలభై ఒక్క రోజు ఏమేమి చేస్తాను పూజలు చేస్తాను ప్రతి విషయాను మీకు పీడిఎఫ్ అంటే మీ వాట్సాప్కి పంపిస్తారు చదువుకోండి మీరు చక్కగా దాన్ని చదవండి చదివి మీ మనసు ఆనందం అనిపించి చేయాలనేటువంటి దృఢ సంకల్పం కలిగితేనే స్వామి గెలుస్తారు మీరు అది ఎన్ని అవనాలు ఉన్నాయో దాంట్లోనే మీరు చూసుకోండి ఎన్ని పర్వదినాలు వస్తున్నాయండి విశిష్టత అయిన పర్వదినాలు ఇరవై ఉన్నాయి విశిష్టత పర్వదినాలు ఇరవై ఉన్నాయి అసలు పర్వదినాలు మొత్తం నలభై ఒక్క రోజు చేశారు ఎందువల్ల కార్తీక మాసం ముప్పై రోజులు వస్తుంది మారుసిర మాసం పదకొండు రోజులు వస్తున్నది శివుడికి సంబంధించిన కార్తీక మాసం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మారుశ్రీ మాసం దాంట్లో వైకుంఠ ఏకాదశి వస్తుంది రెండు శని వస్తున్నాయి ఇక అవన్నీ మీరు చూడండి నేనేదో ఇప్పుడు అన్నీ చెప్పాల్సిన అవసరాలు మీరు చూసి మీ మనసు మీ బుద్ధి మీ జ్ఞానం మీ కుటుంబ సభ్యులు అందరిపైన చేసేటువంటిది కళలు చూడవచ్చు ఆనందంగా కూడా మీరు చేయొచ్చు మేము మంత్రాలు కూడా పంపిస్తాం ఆ మంత్రాలు కూడా మీరు చదవండి మీ కుటుంబంలో జరిగేట వాళ్ళు అలా అశాంతి ఆర్థిక ఇబ్బందులు మనశ్ శాంతి లేకపోవడం వ్యాపార వార నష్టాలు కలగటం విదేశాలు పోవటం ఇబ్బంది పడటం ఉద్యోగాలు సరిగా రాకపోవటం విద్య సరిగా రాకపోవటం దాంపత్యతంలో ఇబ్బంది పడటం ఇలాంటివన్నీ పరిగె ఉండకూడదండి అవి ఉన్నాయి అంటే దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి ఎందుకు అనేది పూర్వజన్మ కర్మాన్ని ఇందాక చెప్పాను అలా ఎందుకు వస్తాయనేది లగ్న ప్రమాణం తీసుకోమని చెప్పాను నూట ఎనిమిది రకాల కాలసభ దోషాలు ఉన్నాయని చెప్పాను ఆ దోష ప్రభావితం మీద మీకు మంచి జరగాలనే దానికోసమే ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనేది మీ ముందు దిమొచ్చాను దీని ఒక తర్వాత మీరు ఆక్లింపు చేసి చూడండి ఒక్క తరవ నా మాట మీద విశ్వసించి కింద మల్ వాళ్ళు అసలు నలభై ఒక్క రోజు గురువుగారు ఏం చెప్తున్నారు ఏ రకమైన పాశపతి ఉపయోగిస్తున్నారు దానివల్ల కలిగే ఫలితం ఏంటి ప్రధాంశం ఏంటని మీరు తెలుసుకోండి అదే మీ మనసుకు వస్తే అప్పుడు మీ పేరు గోత్రనామ నక్షత్రాల కిందమాలను సంప్రదిస్తే మీరు పంపించండి ప్రతిరోజు మా గోతనామాలు వస్తున్నాయి రాదని చూడండి దీంట్లో ఎటువంటి ఆహార ఇబ్బందులు కానివ్వండి లేకపోతే ప్రత్యేకంగా కూడా మీరు ఏదైనా నియమైన ఇబ్బందులు పెట్టుకోవడం కానివ్వండి లేకపోతే మీరు ఏదైనా అపారమైనటువంటి నిష్ఠాగ్రస్తుగా ఉంటే ఏం అవసరం లేదండి ఉదయం పూట ఎనిమిదిన్నరకో తొమ్మిది ఇంటికో మీకు లింకు పంపిస్తారు మీ డాక్టర్ సంజయ్ శాస్త్రిని మీ గోతనామాలను వాళ్ళు లింకు పంపిస్తారు టయార్ పంపిస్తారు ఆ టైంలో మీరు చూడండి ఆ పది నిమిషాలు ఆయన నమస్కారం చేసుకోండి పన్నెండు ద్వాదృశ్యంగా మీరు పోయినా పోకపోయి కళారు కనబడతారు ఆ చేసే మా పూజా కార్యక్రమం కనబడుతుంటుంది ఎన్నెన్నో రకాల పూజలు చేస్తారు మీరు చూసే చూస్తారు నమస్కారం చేసుకోండి పోయి మీ పనులు మీరు చేసుకోండి ఉద్యోగం చేసుకుంటారా వ్యాపారం చేసుకుంటారా వ్యవసాయం చేసుకుంటారా ఏదైనా ఆహారం తీసుకుంటే ఏం తప్పు లేదండి ఇక్కడ ఆలోచించద్దు మనసే ఏకాగ్రతే సర్వ భగవంతుణ్ణి మీకు అనుగ్రహం కలిగిస్తుంది తప్ప నీ శరీరం మీద ఉండి ఏమి కలిగిస్త అనేది నా ప్రగాఢమైనటువంటి నా రావసిన అనుభవంతో మీకు చెప్తున్న మాట ప్రతి విషయం తీసుకున్న కిందనే మనం సంప్రదిస్తా మనస వాచ కర్మణ నా మీద విశ్వాసం ఉన్నవారు ఆశయం ఉన్నవారు గురుగారు చేసినట్టు వామ మహాయాగం కానివ్వండి లేకపోతే నీలకర పరిహారార్థ హోమం కానివ్వండి అలాగే త్రిశ్చిత మహాయాగ కాని లక్ష్మీనారాయణ పంచావతి వృదర్శనేశ్వర పాశ్వత హోమం కానివ్వండి చూశాం కదా అటువంటి మహాత్రయాగాన్ని రేపు నలభై కులో చేస్తున్నాడు మా గురువుగారు అనేటువంటి ఆసక్తితో మీరు మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేసి ఈ మహాత్రయాగంలో మీరు అవుతారని అయి మీ కుటుంబాన్ని ఆనందంగా ముందు తీసుకుపోతారని మనస వాచ కర్మలను మేము ఆస్వాదిస్తున్నా నమస్కారం చాలా థ్యాంక్ యూ సార్